ఈరోజు తెల్ల బూజు గుమ్మడికాయ హల్వా తయారు చేస్తాము. దీన్ని కాశీ హల్వా అని అంటారు. దీన్ని ఇలా తురిమి తీసుకున్నాను. ఇది 1/2 కిలో గుమ్మడికాయ తురుము. దీన్ని బాండ్లీలో వేస్తూ ఉన్నాను. ఇందులో 1/4 కిలో చక్కెర పడుతుంది. ఈ కప్పుతో 1.5 కప్పు చక్కెర పడుతుంది. దీన్ని బాండ్లీలో ఇలా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కెర మొత్తం కరిగిపోతుంది. ఇలా చక్కెరలోనే ఈ విధంగా ఉడికించాలి. ఇది కొద్దిగా తక్కువగా అయ్యేంత వరకు ఉడికించాలి. అంతవరకు నెయ్యిలో గోడంబి ద్రాక్షని ఫ్రై చేసుకోవాలి. రోజ్ కలర్ వచ్చే విధంగా వేయించాలి. ద్రాక్ష తొందరగా ఫ్రై అయిపోతుంది. అందువల్ల మొదట గోడంబిని వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను. గోడంబి కొద్దిగా కలర్ వచ్చిన వెంటనే ద్రాక్షని వేసుకోవాలి. అప్పటికి దీన్ని బాగా కలియబెడుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 50 గ్రాములు కోవా వేస్తూ ఉన్నాను. యాభై గ్రాముల నుంచి 100 గ్రాములు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ద్రాక్ష వేస్తూ ఉన్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇందులో కలుపుతూ ఉన్నాను. ఎల్లైచి వేస్తూ ఉన్నాను. దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను. పైన ఇంకా కొద్దిగా బాదం ద్రాక్షని గార్నిష్ కోసం వేసినాను. చూడండి, కాశీ హల్వా అంటే తెల్ల బూజు గుమ్మడికాయ హల్వా రెడీ.